షట్చక్ర పూజ. అసలు షట్చక్రాలు అంటే ఏమిటి? శరీరంలో మొత్తం 6 చక్రాలు ఉన్నాయి అని మనం చెప్తూ ఉన్నాం. మూలాధారంగుదత్తానం స్వాదిష్టానంతుమేహనం నాభ్యస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జహనాహతం తాళమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచనటలాంబుయం. ఇవి 6 చక్రాలు అయిపోయినాయి. తస్మాదూర్ధ్వమదోముఖం వికసితం పద్మం సహస్రచదం. ఈ 6 చక్రాలకి పైన సహస్రజడ పద్మము అని ఒక పద్మం ప్రత్యేకంగా ఉన్నది. అది అధోముఖంగా ఉంటుంది. ఆ సహస్రజడ పద్మంలోనే మనం అమ్మవారిని ధ్యానం చేయాలి అని, భగవంతుడిని ధ్యానం చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే యోగం దగ్గరికి వచ్చేటప్పటికీ బాహ్య పూజ అన కర్తవ్య కర్తవ్య బాహ్య జాతిభి, బాహ్య పూజ అనేది చేయకూడదు అన్నారు. బాహ్య పూజ అంటే ఏమిటి? పరమేశ్వరుడు యొక్క అంటే అమ్మవారి యొక్క ఫోటోని కానీ లేదా ఒక శ్రీచక్రాన్ని కానీ ఏదో ఒక ఆకారాన్ని ఎదురుగా పెట్టుకుని ఈ ఎదురుకుండా ఉన్నటువంటిదే పరమేశ్వరి అని భావన చేస్తూ దాన్ని మనం అర్చన చేయటం అనేది బాహ్య పూజ అని అంటారు. ఈ బాహ్య పూజ అనేది చేయకూడదు అని చెప్పారు. బాహ్య పూజ నకర్తవ్య ఇవి చేయకూడదు అన్నారు. ఎవరికి ఎవరు చేయకూడదు? మోక్షవాదులు ఎవరు కూడా ఈ బాహ్య పూజ చేయకూడదు. అవి ఎవరు ఎవరు చేయాలో కూడా చెప్పారు. కర్తవ్య బాహ్య జాతిభి, ఇతర జాతుల వాళ్ళు బయట ఉండేవాళ్ళు అంటే ఐహికమైనటువంటి విషయాల్లో కూరుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బాహ్య పూజ చేస్తారయ్యా, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ బాహ్య పూజలు చేయకూడదు అని చెప్పారు. మరి ఏం చేయాలి? అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన, వైదికులు బ్రహ్మవాదులు మోక్షవాదులు అందరూ కూడా అంతరారాధన మాత్రమే చేయాలి అన్నారు. అంతరారాధన అంటే ఏమిటి? షట్చక్రాల్లోనూ అమ్మవారిని ఉపాసన చేయటము. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, నీ హృదయస్థానంలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన చదివేది అజ్ఞాన నిర్మార్జన సోమం భవేన పూజయత్తు అని చెప్తోన్నది మనకు ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు ఎక్కడో లేడు, అమ్మవారు ఎక్కడో లేదే, అని హృదయస్థానంలోనే ఉన్నది. అందుకే చెప్తూ ఉన్నారు మునిమానస హంసిక. అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే నిరంతరము తనను ధ్యానం చేసే మునీశ్వరులు ఎక్కడైతే ఉన్నారో ఆ మునుల యొక్క మనస్సు అనేటటువంటి ఆ సరోవరంలో అక్కడ విహరిస్తూ ఉన్నది అన్నాడు. అందుకే ఆ మునుల యొక్క మనస్సు అనే సరోవరంలో విహరించే హంస అని చెప్పాడు అమ్మవారిని. కాబట్టి ఈ రకంగా అమ్మవారిని మనం ఈ షట్చక్రాల్లోనూ ఉపాసన చేయాలి. అయితే షట్చక్రాల్లోనూ ఉపాసన చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రంలో ఉపాసన చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది అని మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క చక్రంలో ఉపాసన చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. సరే, ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏమిటి? మనమంతా మోక్షవాదులం కదా. ఇప్పుడు ఆ మోక్షవాదుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మోక్షవాదులు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా బిందువులోనే సహస్రదళ పద్మము, 1000 దళములు కలిగినటువంటి పద్మం ఏమిటి అంటే ఆ కమలం ఏమిటి అంటే బిందువు. అదే ఆ బైందవ స్థానము, అక్కడే అమ్మవారిని అర్చన చేయాలి. దాని మధ్యలో చంద్రమండలం ఉన్నది. ఆ చంద్రమండలం మధ్యలో బిందువు ఉన్నది. ఆ బిందువు ఇందాకటిదాకా మనం తత్వాలు 25 అని చెప్పుకున్నాం చూడండి. ఆ 25 తత్వములకు అతీతమైనటువంటి 26వ తత్వము, అదే పరమేశ్వర తత్వము అక్కడ ఉన్నది. ఆ పరమేశ్వర తత్వాన్ని అర్చన చేయాలి. దాన్ని శివశక్తుల యొక్క మేళన రూపమైనటువంటి వాళ్ళిద్దరూ కలిసినటువంటి కళ, సారాఖ్య కళ అని అంటారు. అందుకే సమయమతంలో బాహ్య పూజ అనేది లేదు. సమయమతము అంటే ఆచారాల్లో అమ్మవారిని అర్చించే విధానాల్లో కౌళాచారము సమయాచారము అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి.
వామాచారము, కౌళాచారము, సమయాచారము, దక్షిణాచారము, ఇలా అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. సమయాచారము అంటే శివశక్తులు ఇద్దరినీ కూడా సమయుడు, సమయ అని పిలుస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళిద్దరికి భేదం లేదు అని చెప్తారు. వాళ్ళిద్దరూ ఒకే రకంగా ఉంటారు, ఒకే రూపంలో వాళ్ళిద్దరికీ ఐదు రకాలైనటువంటి పోలికలు ఉంటాయి అని చెప్తారు. ఏమిటి ఆ పోలికలు అంటే, ఒకే పేరు ఉంటుంది, ఒకే రంగులో ఉంటారు, ఒకే రూపంలో ఉంటారు, ఒకే ఆకారంలో ఉంటారు, ఒకే చోట కూర్చొని ఉంటారు, ఒకే పని చేస్తూ ఉంటారు, ఇట్లా అన్నీ కూడా ఒకటే చేస్తూ ఒకటిగానే ఉంటారు. వాళ్ళనే సమయుడు, సమయ అని అంటారు. ఇలా మనం చెప్తున్నదే, ఇలా చెప్పేదే సమయమతము అని అంటారు. వీళ్ళంతా కూడా పూర్తిగా మోక్షవాదులు. సమయ మతస్థులంతా కూడా పూర్తిగా మోక్షవాదులు. వీళ్ళ లెక్కలో అసలు బాహ్య పూజ అనేది లేదు. విడిగా అమ్మవారి ఫోటో పెట్టుకోవటం, లేకపోతే ఓ విగ్రహం పెట్టుకోవటం, ఒక అమ్మవారి యొక్క యంత్రమైన శ్రీచక్రాన్ని పెట్టుకోవటం, ఇవేం లేవు ఇక్కడ. కేవలము అంత పూజ. దీంట్లో చతుర్విధైక్య సంధానము లేదా షడ్విధైక్య సంధానము అనేవి చేస్తారు. ఇదే భగవతికి చేసే, అమ్మవారికి చేసే సపర్య అని అంటారు. ఈ సపర్యకు సాదాత్మిక, ఈ సాదాక్య కళ, ఈ సాదాక్య తత్వాన్ని, దాన్ని సాధించడానికి నిష్ఠ అనేది కావాలి. ఇప్పుడు ఈ సాదాక్య కళ, సాదాక్య అని పిలువబడేది ఏమిటి అంటే, సహస్రారంలో ఉండేటటువంటి ఆ 26వ తత్వం, అదే అక్కడ ఉండేటటువంటి చంద్రకళ, దాన్ని మనం ఇలా పిలుస్తాం. శ్రీచక్ర రూపమైనటువంటి ఈ చంద్రబింబంలో ఒక్కటే కళ ఉంటుంది, అదే పరమాకళ. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి చంద్రుడికి 15 కళలు ఉంటాయి, 16వదే పరమాకళ, అదే చిద్రూప. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి చంద్రుడికి ఇక్కడ తేడా అనేది ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి చంద్రుడి కన్నా భిన్నమైనటువంటి చంద్రుడు శాస్త్ర తల పద్మంలో ఉండేటటువంటి వాడు. ఆజ్ఞాచక్రంలో ఉండే చంద్రుడు వేరు, సహస్రారంలో ఉండే చంద్రుడు వేరు. ఆజ్ఞాచక్రంలో ఉండే చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉంటాయి, కళలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కానీ సహస్రారంలో ఉండే చంద్రుడికి వృద్ధి క్షయాలు అనే ఉండవు, ఎప్పుడు అతను ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే అది చంద్రమండలం. సహస్రారంలో ఉండేది చంద్రమండలం. చంద్రమండలంలో ఉండే చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ సమయ మతస్థులంతా కూడా ఆ చంద్రమండలంలో అంటే సహస్రధర పద్మంలో ఉండే ఆ అమ్మవారిని మాత్రమే పూజిస్తారు. సాదాక్య కళ అని అన్నామే, దాన్ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బిందువు, అది శివశక్తుల యొక్క రెండు కలిసినటువంటి రూపము, శివశక్తుల యొక్క రూపమైనటువంటి సాదాక్య అనే 26వ తత్వము, అదే పరబ్రహ్మ మహిషి అని చెప్పబడుతుంది. ఈ రకంగా సాధకుడు సహస్రధర పద్మంలో ఉండేటటువంటి ఆ అమ్మవారిని ధ్యానం చేసి మోక్షం పొందుతాడు. ఇలా ఈ మోక్షం పొందటానికి మనకి ఉపయోగించేటటువంటి ఈ మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారిని అర్చన చేయటానికి ఉపయోగించే మంత్ర, యంత్ర, తంత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం శ్రీ విద్య అని అంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలన్నీ కూడా ఈ శ్రీ విద్యకి సంబంధించినటువంటివే.